నిత్య జీవితంలో అనేక అనేక రకాలైనటువంటి పూజలు పుణ్యాలు చేస్తూ ఉంటాం. పూజలు చేసుకోవడం నేటి కాలంలో అయితే నాకు కష్టం ఉంది, ఈ కష్టాన్ని తొలగించమని చేస్తుంటాం. అలాగే నేటి కాలంలో ఇంకొక విషయాన్ని బాగా చూస్తాం, ఏంటంటే నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహ దోషం ఉందని, గ్రహగతులు బాగాలేవని, గ్రహస్థితి అస్సలు బాగాలేదని, దానికోసం నవగ్రహ ప్రదక్షిణ చేయమన్నారు పంతుల్లని, పూజారి చేయమన్నాడని, జ్యోతిష్యుడు చేయాలని చేయమన్నాడని నవగ్రహ ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు రోజు రోజుకి చాలామంది పెరుగుతున్నారు. అయితే మనం నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నాం కదా అని ఈ ప్రదక్షిణ ఎలా అంటే అలా చేయొచ్చా? చాలామంది ఏం చేస్తుంటారంటే ఇది పుణ్యం కోసం చేస్తున్నాం, మనకున్నటువంటి ఆ దోషం పోవడానికి చేసేటప్పుడు సరి అయిన పద్ధతిలో చేయకపోతే దోషం పెరుగుతుంది తప్ప తగ్గదు. మరి నవగ్రహాల నుండి దోష పరిహారం జరగాలంటే ఎలా ప్రదక్షిణ చేయాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మొదటగా మనకు తెలుసు, నవగ్రహ మండపము అనగానే 9 గ్రహాలు ఉంటాయి, మధ్యలో సూర్యభగవానుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు, ఆయనకు వెనక వైపు తెలుసు శనిశ్చరుడు ఉంటాడు, ఎందుకంటే చాలామందికి శనిగ్రహ దోషం ఉంది అని చాలామంది పూజించేవాడు. ఆయనకు ముందు తూర్పు వైపే మరి శుక్రుడు ఉంటాడు, శుక్రుడికి కుడివైపు చంద్రుడు ఉంటాడు, ఆయన వెనకాతల బుధుడు ఉంటాడు, సరే శనికి ఇటుపక్క అటుపక్క రాహుకేతువులు ఉంటారు. ఈ వరసంతా మనకు తెలుసు. ఇక ఎడం వైపు గురువు ఉంటాడు. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇలా తెలిసినా కూడా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, మీరందరూ కూడా శనిగ్రహాన్ని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి పూజ చేయగానే కాలు కడుక్కొని మళ్ళీ రండి, లేకపోతే శని పట్టుకుంటాడు, శని మనకు దోషం అవుతుందని. మనకెప్పుడు కూడా శని అనేది మన గ్రహంలో జాతకంలో కానీ మనకుండేటువంటి ఏళ్ళనాటి శని వల్లనో దేంట్లోనో మనకు శని అనేటువంటిది మన ప్రభావం మన మీద మన జాతకం మీద ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి అలా ఉన్నప్పుడు శని అనేది నువ్వు పట్టకూడదు అంటే ఆల్రెడీ అక్కడ ఉంది కదా, పట్టకూడదు కాదు, ఆ ఉన్నటువంటి శని మనకు కష్టం కలిగించకుండా ఉండాలి. నాకున్నటువంటి పూర్వజన్మం వల్ల వచ్చినటువంటి పాప పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తొందరగా తీరాలి అని కదా మనం దండం పెట్టుకోవాల్సింది, ఆ కష్టాలు తొందరగా తొలగాలని కదా. అంతేకాని శని నాకు విడవాలి అంటే శని లేకపోతే మళ్ళీ నీ పూర్వజన్మ సుకృతంలో పూర్వజన్మలో తెచ్చుకున్నటువంటి పాపాలు పోవు కదా, పాపాలు పోనప్పుడు ఇంకా కష్టాలు వస్తాయి కదా, అది కాదు. ఇంకొకటి, మరి శని భగవానుడిని నమ్మినప్పుడు మనం కాలు పోయిన తర్వాత మళ్ళీ కాలు కడుక్కోవడం అనేది చాలా తప్పు, ఎప్పుడూ కూడా కడుక్కోకూడదు. మరి ఎలా చేయాలి ఏంటి అంటే, మనం వెళ్ళగానే చక్కగా మనకు వచ్చినటువంటి నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు ముందు సూర్యుడికి ఎదురుగుండా నిలబడి, అంటే తూర్పు వైపు సూర్యుడు చూస్తుంటారు కాబట్టి మనం పడమర వైపు చూస్తూ సూర్యుడికి ముందు నమస్కరించుకొని అక్కడి నుండి ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ మనసులో ఒక్కొక్క గ్రహాన్ని తలుస్తూ మనం 9 ప్రదక్షిణలు చేయాలి. ముందు 7 ప్రదక్షిణలు అని ఎందుకన్నామంటే రాహువు కేతువు వీళ్ళిద్దరు కూడా నిజానికి రాక్షసులు, నా దేవతలతో కలిసి అక్కడ ఉంటారు. కారణం వేరనుకోండి, ఇంకా కథలు వేరు అయినా సరే రాహుకేతువులతో కలిపి మనం 9 గ్రహాలకు చేస్తాం. అయితే ఇక్కడ కొంతమంది ఏం చెప్తుంటారంటే, రాహుకేతువుల పరిభ్రమణము అసలు జాతక చక్రంలో మరి ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నట్టుగా సవ్యంలో కాకుండా అపసవ్యంగా తిరుగుతాయి కదా, మనం కూడా గ్రహాల చుట్టూ అపసవ్యంగా తిరగాలని చాలామంది 7 చుట్లు చుట్టి తర్వాత 2 చుట్లు వెనక్కి తిరుగుతారు. ఇది కద్దది కాదు, అంటే 7 తిరిగిన తర్వాత 2 వెనక్కి తీసేసినట్టు లెక్క అవుతుంది, 5 ప్రదక్షిణలే అవుతాయి, అది కాదు. మనం 9 ప్రదక్షిణలు చేయవలసిందే. 9 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్కసారి ఆ సూర్యుడిని, ఒక్కొక్క దేవుడిని, అంటే ఆ నవగ్రహాలను ఒక్కొక్కరిని తలుస్తూ, లేదా మనకు స్తోత్రాలు వచ్చినట్టయితే ఒక్కొక్క స్తోత్రాన్ని తలుస్తూ పూజిస్తూ మనం పూజ చేయాలి. లేదు స్తోత్రాలు రాదు అంటే ఓం సూర్యాయ నమః అంటూ, ఓం చంద్రాయ నమః అంటూ ఒక్కొక్క గ్రహాన్ని తలవండి చాలు, లేదు మనకు వచ్చాయి. లేదు ఇంకొక అవకాశం ఏముంది అంటే, మనకు ఆ నవగ్రహాల మండపం మీద అక్కడే శిలాఫలకం మీద ఆ 9 గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చక్కగా చెక్కబడి ఉంటాయి. ఆ చెక్కబడి ఉన్నటువంటి ఆ స్తోత్రాలను అక్కడ నిలబడి చదువుకొని ఈ 9 గ్రహాల చుట్టూ 9 సార్లు తిరగాలి. మరి తిరిగేటప్పుడు అయ్యో తొందర శనివారం కదా, ఇంకా ఈరోజు స్కూల్ ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది అని గబగబా 9 చుట్లు తిరిగేసి వస్తానంటే ఇది ప్రదక్షిణ కాదు. అసలు ప్రదక్షిణ నియమమే ఏంటి అంటే, ఒక నిండు గర్భిణి నిండు నీళ్ళకుండా ఎత్తుకుంటే ఎంత నెమ్మదిగా తిరుగుతుందో అంత నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలట.
అంతేగాని గబగబా 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 పరిగెత్తడం ప్రదక్షిణ కాదు. అంత నెమ్మదిగా మనం ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే ఆ గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు శనిదేవుడి దగ్గర రాగానే ఒక సచ్చయి పెట్టి దండం పెడుతూ ఉంటాం. ఇలా దేవుడిని ఆ మండపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని దండం పెట్టేటువంటిది కాకుండా మనస్ఫూర్తిగా మనసు నిండుగా ఆ భగవంతుడిని తలుస్తూ స్వామి నా కష్టాలను తీర్చడానికి నువ్వేనయ్యా మార్గం అంటూ మనం పూజ చేసుకోవాలి. అలా 9 ప్రదక్షిణలు చేశాక మనస్ఫూర్తిగా అక్కడ మనకున్నటువంటి కష్టాలను తొలగించమని దండం పెట్టుకున్న తర్వాత హాయిగా ఇంటికి వచ్చేయచ్చు తప్ప మళ్ళీ కాలు కడుక్కోవాలనేటువంటి ఒక మరి ఎక్కడి నుండి వచ్చిందో ఈ అపప్రద తెలియదు కానీ ఈ ఓ కొత్త రకమైనటువంటి ఈ నమ్మకం ద్వారా చాలామందికి ఈ నానుడు బాగా పాకింది కాబట్టి అది కాకుండా మామూలు అందరు దేవతలకు ఎలాగ అనుగ్రహం కోసం కోరుతున్నామో నవగ్రహాలను కూడా అలాంటి అనుగ్రహం కోసం పూజిస్తున్నాం కాబట్టి అలాగే చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత ఏ ఏ గ్రహం యొక్క గ్రహస్థితి మీకు బాగాలేదనుకున్నారో ఆ గ్రహానికి అనుకూలంగా ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని ఎవరికైనా దానం చేయడం లేదా బీదలకు దానం చేసి మొక్కుకుంటే చాలు నవగ్రహాల యొక్క ప్రదక్షిణా ఫలితం మనకు పూర్తిగా దక్కుతుంది. అందుకని పద్ధతిగా ప్రదక్షిణ చేద్దాం, ప్రదక్షిణలోని ఫలితాన్ని పొందుదాం. నమస్తే.